ఫ్రెండ్స్ డెమో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. మేబీ మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది, వీడియో అనేది చాలా బాగుంటుంది. మీ ఫోటో కొని పెట్టుకొని చేసుకుంటే మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మీ ఫోటో కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటే ఒక 3D స్టైల్లో మాత్రం ఒక సినిమాటిక్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు 4Kలో కావాలంటే నేనైతే టెలిగ్రామ్లో ఇప్పుడు వితౌట్ వాటర్ మార్క్ పెడతాను, కావాలంటే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలా షార్ట్గా ఉంటుంది వీడియో, ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే మనకు ఎడిటింగ్ చేయడానికి మాత్రం కంపల్సరీ అలర్ట్ మోషన్ యాపే కావాలి కాబట్టి నేను ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, అది కూడా మనకు అలర్ట్ మోషన్ 4.0 వర్షన్ ఉండాలి. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తా అంటే, మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంటుంది, అన్నీ ఇందులోనే ఉంటుంది. ఓకే, నేను కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే 3 ఫొటోస్ ఉన్నాయో అవి చాలా లో క్వాలిటీ ఫొటోస్ అయితే ఉన్నాయి, కానీ మెయిన్ ఫొటోస్ అయితే అవి 6MB అయితే ఉంటుంది, చాలా హై క్వాలిటీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవి అన్నీ ఇందులో యాడ్ చేసి మీకు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కాబట్టి నేను చాలా లో క్వాలిటీ ఇచ్చాను, అవి ఒక 200 KB ఉంటుంది ఇవి అయితే. ఓకే, ఎవరైతే మీరు అవే ఫొటోస్ తోటి అవే ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళు మీరైతే ఫొటోస్ అనేది పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోండి. ఆ ఫొటోస్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీకు నచ్చిన ఫొటోస్ రీప్లేస్ అంటే మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ మనం ఫోటో అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. మీడియా ఐకాన్ మనం క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, కానీ ఆ ఫోటో మాత్రం మనకు 100% PNG ఫార్మాట్లో అయితే ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడైతే నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. అంటే నేను అన్ని వేరే ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు, మళ్ళీ అవే ఫొటోస్ యాడ్ చేస్తే మీకే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉండదు. నేను ఇందులోనే పవన్ కళ్యాణ్ సార్ ఫొటోసే రీప్లేస్ పెట్టి చూపిస్తాను, కానీ అవి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫొటోస్ అయితే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో, ఓకే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఈ ఫోటో ఇలాగైతే ఉంది కాబట్టి ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే, మీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు రొటేట్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని రొటేట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే 90% అయితే రొటేట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరైతే ఇక్కడ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. ఓకేనా, జెడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీరైతే ఇక్కడ మీరైతే 800 మీరైతే 97 అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు అయితే చూపిస్తాను. ఓకే, నేనైతే మీకు నేను ఏదైతే చెప్తానో 800 97 అయితే పెట్టుకోండి, 97 అయినా 98 అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 890 పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 90 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటో అనేది మనకు బ్యాక్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని సైజ్ అయితే తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు సైజ్ ఆప్షన్ అయితే ఎక్కడైతే ఉంటుంది సైజ్ అయితే తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి XYలోకి వెళ్ళి ఇలాగైతే సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, తర్వాత మనం మంచిగా అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో ఫోటో పవన్ కళ్యాణ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి 90% అయితే 90 అయితే చేసుకుంటున్నా, 90 degrees. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ జెడ్ అనేది మీరైతే ఏం చేస్తారంటే, మీకు టైమింగ్ చెప్తాను, 755 పెట్టుకోండి. ఓకేనా, ప్లస్ పెట్టుకోండి, ప్లస్. ఓకే, 750 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, 55 అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా సైజ్ అయితే తక్కువ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకు సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నా కదా, సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేసుకోండి. తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనము మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి XYలోకి వెళ్ళి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుందాం. మళ్ళీ సైజ్ అయితే చాలా తక్కువ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు చెప్తాను ఆ ప్రాసెస్ అనేది. ఓకే, ఇలాగైతే పెట్టుకుందాం. మళ్ళీ ఇంకా పెద్ద ప్రాసెస్ ఉండదు కాబట్టి మళ్ళీ ఇవి 2 ఫొటోస్ అయితే మనం అయితే ఎండుకు అయితే వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇవి 2 అయితే ఎన్కి అయితే వచ్చేస్తుంది. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంకో ఫోటో. ఓకే, లాస్ట్లో ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేనైతే ఇంకో ఫోటో పవన్ కళ్యాణ్ సార్ ఫోటోని యాడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఓకేనా, మీకు నచ్చిన ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో సగమే ఉంది కాబట్టి నాకు బెస్ట్ నేను ఏం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ అయితే 90% అయితే 90 degrees అయితే మైనస్ చేసుకోండి. ఓకే, మైనస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే దీనైతే బ్యాక్ వచ్చిన తర్వాత దీనైతే మీరైతే మనము 530 పెట్టుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి 530 పెట్టుకుంటున్నాం. ఒక్క నిమిషం ఎక్కువ చేసుకున్నాను నేను, 530 పెట్టుకోండి. ఓకేనా, 35, 37 ఇలాగైతే పెట్టుకోండి. నేనైతే 38 అయితే పెట్టుకుంటా. ఓకే, 38 అయితే పెట్టుకుంటా. మళ్ళీ ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, సైజ్ తక్కువ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి సైజ్ అయితే తక్కువ చేసుకుంటా. సైజ్ తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు పోలీస్ ఎక్కడైతే ఉందో పోలీస్ డ్రెస్ ఆ సైడ్ అయితే మనం మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి XYలోకి వెళ్ళండి. ఈ ఫోటోని ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు మళ్ళీ దీని సైజ్ అయితే తక్కువ చేసుకుంటా. ఓకే, ఇలాగైతే తక్కువ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ 3 ఫొటోస్ ఇంకా ఉన్నాయి, అందులో అవి నేను చెప్తాను, దాని తర్వాత ప్రాసెస్ అనేది చెప్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఫొటోస్ ఉన్నాయో అవి అయితే ఎలాగైతే ఉంచండి. ఇక్కడ మనకు ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, కెమెరా అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్. ఓకే, కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోటో అనేది ఇక్కడ మనకు సార్ మనకు ఇలాగైతే చాలా ఇదైతే కనిపిస్తుంది కాబట్టి ఇంకో ఫోటో మనం లాస్ట్కి అయితే జరుపుకోలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్కి అయితే వచ్చిన తర్వాత ఈ ఫోటో అనేది ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మనకు మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి, సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి సైజ్ అయితే తక్కువ చేసుకోండి. మళ్ళీ XYలోకి వెళ్ళి ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, మీరు తక్కువ చేసేటప్పుడు మాత్రం జెడ్లో మాత్రం వెళ్ళకండి. ఫోటో సైజ్ తక్కువ చేసేటప్పుడు ఓన్లీ XYలోకి వెళ్ళి లేకపోతే ఇక్కడ మనకు సైజ్ తక్కువ చేసే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకు బ్యాక్ సైడ్లో ఇంకో పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఉంది. ఇప్పుడు మనం ఆ ఫోటోని డిలీట్ చేసేద్దాం. ఓకే, ఆ ఫోటోతో మనకి ఏం అవసరం లేదు కాబట్టి ఓకే ఆ ఫోటోని డిలీట్ చేస్తున్నాం, బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో. ఓకే, ఆ ఫోటో డిలీట్ అయింది. ఇక్కడ చూడండి మనకు ఫోటో అయితే ఇలాగైతే కనిపించిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, చాలా బాగా అయితే కనిపించింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో ఉంది. ఓకే, ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్లో ఇంకో ఫోటో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే, సైజ్ తక్కువ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోని ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఉందో సెకండ్ ఫోటో నేను ఇచ్చిన ప్రాజెక్ట్లో ఆ ఫోటోని కూడా డిలీట్ చేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఈ ఫోటో వచ్చింది, దాని తర్వాత మనకు ఇంకో ఫోటో కూడా ఇక్కడైతే మనకు సెట్ అయింది. చూసారు కదా, చాలా బాగా అయితే ఎక్సలెంట్ అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే ఫోటో అనేది బాగా అయితే సెట్ అయింది కాబట్టి మళ్ళీ కొంచెం అయితే లేయర్ అయితే జరిపిన తర్వాత ఇలాగైతే మనకు యాడ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ మనకు 3వ ఫోటో ఉంటుంది. ఓకే, 3వ ఫోటోని మనం ఎండింగ్లో ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేసుకోండి. ఓకే, బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటో మాత్రమే సైజ్ తక్కువ చేసుకోండి, అంటే మీ ఫోటో మాత్రం సైజ్ తక్కువ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో బైక్ ఫోటో ఉందో ఆ ఫోటోను కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకు మీకు ఒకసారి ఫస్ట్ నుంచి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఓకే, ఇలాగైతే ఫస్ట్ ఫోటో వస్తుంది, దాని తర్వాత మనకు సెకండ్ ఫోటో ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలాగైతే వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మనకు 3rd ఫోటో కూడా ఇక్కడైతే వస్తుంది. చూసారు కదా, ఇలాగైతే మనకు 3rd ఫోటో కూడా ఇక్కడైతే వస్తుంది. ఓకే, కానీ ఈ 3rd ఫోటో మనకు ఇంకా అయితే మనకు కింద అయితే సరిగా కనిపిస్తలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3rd ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే దీని సైజ్ అయితే XYలోకి వెళ్ళి ఇలాగైతే కిందికి పెట్టుకోండి. ఓకే, కిందికి పెట్టిన తర్వాత ఇక్కడ మనకు జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇప్పుడైతే చూడండి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత భీమ్ అంటే మనకు భీమ్లా నాయక్ అనేది వస్తుంది. ఈ భీమ్లా నాయక్ మీరైతే డిలీట్ చేసి మీకు నచ్చిన టైటిల్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చిన వాళ్ళది. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఈ టెక్స్ట్ అనేది వస్తుంది, ఆ ఫోటో వస్తుంది, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే పోలీస్ ఇలాగైతే మళ్ళీ అదే ప్రాసెస్ అయితే వస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్లో మనకు ఎండింగ్లో ఇంకోటి కూడా చెప్పాలి మీకు. లాస్ట్లో ఇక్కడ మనకు మధ్యలో పవన్ కళ్యాణ్ సార్ టెక్స్ట్ అనేది నేమ్ అయితే ఉంటుంది. ఈ నేమ్ ప్లేస్లో మీ అయితే నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో చూపిస్తాను మీకు. ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి మీకు నచ్చిన నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తామంటే ఒకసారి బ్యాక్ వచ్చిద్దాం. ఓకే, బ్యాక్ అయితే వచ్చేసండి మీరు. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక టెండర్ ఎఫెక్ట్ వీడియో ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. ఓకే, అదేంటంటే ఒక ప్రాజెక్టే ఇచ్చాను మీకు, ప్రీసెటే ఇచ్చాను. ఆ ప్రీసెట్ XML ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు రాదు కాబట్టి ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరైతే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే మీకు 3 వీడియోస్ అనేది ఉంటుంది, 3 ఫైల్స్ అనేది ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో, చాలా సైజ్ అనేది చాలా తక్కువ ఉంది, మీకు కనిపించదు. మీకు చెప్తున్న ఈ ఫైల్ అనేది టెండర్ ఎఫెక్ట్ ప్రీసెట్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 3 ఏదైతే ఉందో దాని అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇవి రెండైతే 3 మీదైతే ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్లో మారిపోతుంది. ఈ చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, మళ్ళీ చిన్న ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు వీడియో నేను సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి మనకు చూశారు కదా, వీడియో అనేది మనకు బ్యాక్ సైడ్లో టండర్ ఎఫెక్ట్ కానీ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అయితే ఉంటుంది. నేను చెప్తున్నాను, నా ఫీలింగ్ చెప్తున్నాను, మేబీ మీకు నచ్చుతుందో లేదో. ఓకే, వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ నేమ్ మీద మీ నేమ్ పెట్టుకోండి, దాని తర్వాత బ్యాక్ సైడ్లో టండర్ ఎఫెక్ట్ కానీ ఇవైతే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీకైతే నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు మనకు ఒక 1 o'clock వరకు ఇంకో వీడియో కూడా వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. 1 అయినా 2 అయినా ఇంకోటి వస్తుంది, చాలా బాగుంది ఆ వీడియో కూడా, ఆ వీడియో కూడా చూడండి. ఇలాగైతే టోటల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ కానీ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఫైర్ వీడియో ఉంటుంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకైతే కనిపించదు కాబట్టి ఈ ఏదైతే మనకు ఈ ఏదైతే కెమెరా ఐకాన్ ఉందో దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తా అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ వీడియో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, సెంటర్లో పెట్టుకోండి. ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకు జెడ్లోకి వెళ్ళిన తర్వాత జెడ్ని మీరైతే ఏం చేస్తారంటే 500 ఒక 600 మీరైతే 600 అయితే 50 పెట్టుకోండి. 50 పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అంతే, ఎక్కువ జూమ్ చేసుకుంటా జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అంతే జూమ్ చేసుకుంటాం. ఓకే, జూమ్ ఒక 1500 వరకు అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి, బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఫైర్ వీడియో అయితే మనకు బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తుంది, కొంచెం ఫ్రంట్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫైర్ వీడియో కానీ అవైతే గడిచుని మనకు చాలా బాగుంటుంది. ఇలా టోటల్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ప్రీసెట్ అయితే ఇచ్చాను, ఫుల్ ప్రీసెట్ ఒకటి, టండర్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఒకటి. ఓకే, అండ్ దాంతోపాటు అన్ని మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా XML ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. జై హింద్.